శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. కన్యరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు, రవితోడి శుక్రుడితోటి కలిసి ఉన్నాడు. ఈ కారణం చేత మీకు రావాల్సినటువంటి ధనంలో కొంత కోత పడ్డప్పటికి కూడాను అవి ఎప్పటికైనా సరే మీ దగ్గరికి వచ్చేవని చెప్పని మీరు ఆలోచించగలుగుతారు. మీకు అప్పగించబడినటువంటి ఓ ప్రతిష్టాత్మకమైనటువంటి పనిని చాలా విజయవంతంగా చేయగలుగుతారు. అయితే ముందు మాత్రం చాలా టెన్షన్ పడతారు. అవకాశం కోసం ఎంతగానో మీరు బతికినాడితే మీకు ఒక అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మన యొక్క దీన్ని నిరూపించుకోవాలని చెప్పని మీరు ఎంతగానో కష్టపడటం అనేది జరుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క అసిస్టెంట్స్ అందరూ కూడాను కష్టపడతారు, సానుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మొదట్లో వివాదాస్పదమైన వచ్చింది మంచి సంబంధం అని చెప్పి అందరూ తెలుసుకుంటారు, కాస్త ఆలస్యంగా ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. చేసినటువంటి పూజలు, దానాలు, ధర్మాలు, భగవంతుడి ప్రార్థించినటువంటి ప్రార్థన అవన్నీ కూడా అక్కడికి వచ్చాయని చెప్పని మీరు భావిస్తారు. ఇదంతా నా సొంత పద్ధతితో జరిగింది, నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి మాటలు మీరు మాట్లాడరు. మీకంటే వయసులో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం భాషని జాగ్రత్తగా ఉపయోగించండి, పరుషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించవద్దు. ఈ కన్యారాశి వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సీట్ లభిస్తుంది, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మనం ఇవాళ రేపు పోయి కన్య తట్టాపుట్ట చదువుకొని వెళ్ళిపోవాలా అని చెప్పి మీరు ఆలోచిస్తున్న సమయంలో ఓ మంచి అవకాశం మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి దిగులు తీరుతుంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడాను మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి 10 మందికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో 4 సహాయం చేసేటువంటి మీ ధోరణి ఏదైతే ఉందో అది అందరి ప్రశంసలకి దారితీస్తుంది. అంతేకాకుండా ఒక రివాల్వర్ కానీ మరొకటి కానీ ఒక గన్ లైసెన్స్ కానీ అవసరం అని చెప్పని భావించి వాటి కోసం మీరు అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. విలువైనటువంటి వస్తువుల భద్రత విషయంలోనూ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎవరితో ఏ మాట పడకుండా, ఏ రకమైన అనర్థం సంభవించకుండా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎంతగానో ఉపయోగించేటువంటి విషయంగా మారుతుంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా దైవికం అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ధూపం వేయటం అనేది చెప్పదగిన సూచన. ఇందువల్ల నరదృష్టి, గృహదృష్టి, ఇంట్లో ఉన్న చీడాపీడ మొత్తం దరిద్రాలు పోతాయి. దైవికాన్ని వాడండి, చాలా తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ మహాగణపతి అనుగ్రహం కోసం జిల్లేడు ఒత్తుతో దీపారాధన చేయండి. ప్రతి పని కూడా ఎలాంటి విగ్రహం లేకుండా చక్కగా సాగిపోతుంది, మానసిక ప్రశాంతత తెరపడుతుంది. రోజు గణపతి ప్రార్థన చేయండి, తర్వాత హనుమాన్ చాలీస చదువుకోండి, మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే నియమంలో ఉంటే బాగుంటుంది. ఓ రోజు 8 ఓ రోజు 10 చదువుకునే కన్నా ప్రతిరోజు ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంకి కరెక్ట్గా ఈ హనుమాన్ చాలీస, ఈ కాలభైరవ అష్టకాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.